Hala. Thank you.
जय जंगा जय जय जंगा जय जंगा आय दा ಸಿಕ್ಕ
Yeah.
I'm tired.
Yeah.
సరుకులకు పెంచి మన దగ్గర బిచ్చగాళ్ళని చేసి మనకు బిచ్చమేసి అడుపుల తిరగంగా ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, రానున్న ఎలక్షన్ల కోసం ఇవాళ టీఆర్ఎస్ డ్రామా ఆడుతూ ఉన్నది. దొంగ 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 అన్నట్టు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద, బీజేపీ మీద, టీఆర్ఎస్, టీఆర్ఎస్ మీద బీజేపీ, టీఆర్ఎస్ కూడా అధికారంలో ఉండి ఇలా దండాలు చేస్తున్నారంటే వాళ్ళకు సిగ్గుందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. బీజేపీ కూడా ధర్నా చేస్తా ఉన్నది. వాళ్ళు రాష్ట్రంలో ఉద్దేశంలో వాళ్ళే అధికారం చెలాయిస్తూ ఇలా ధర్నా చేస్తా ఉన్నారు. వాళ్ళకు చిక్కు చెరాలు లేవని చెప్పి సందర్భంగా ప్రజలను మోసం చేయడం కోసమే ఈ రెండు పార్టీలు వాడుతున్న డ్రామా. ప్రజలకు కావలసింది పండించిన పంటకు గిట్టుబడి ధర కావాలి, రెండు పూటల అన్నం కావాలని కోరుకుంటున్నాం. కానీ బంగారు తెలంగాణ అని చెప్పబడిన ఈ కేసీఆర్ పార్టీ బంగారు కుటుంబం చేసుకున్నాడు, బంగారు కులం చేసుకున్నాడు తప్ప మనకు ఒరిగింది ఏమీ లేదు. అందుకోసమనే మన ప్రజలకు పోరాటం తప్ప వేరే మార్గం లేదు. మీ అందరికి తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పండించిన పంట గిట్టుబడి ధర ఇచ్చిందా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సంవత్సరంలో గ్యాస్ ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కరెంటు ఛార్జీలు 600 రూపాయలు ఉంటే 5000 రూపాయలు వేస్తా ఉన్నారు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ఉచిత కరెంట్ అన్నాడు, 24 గంటల కరెంట్ అన్నాడు. మరి ఎడమైంది ఉచిత కరెంట్ పార్టీ రాష్ట్రానికి? తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు బాగుండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు పేదలకు ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థులకు, యువకులకు, డాక్టర్లకు, ఇంజనీర్లు చేసిన కనుక కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రీజీనియస్మెంట్ ద్వారా, ఉద్యోగాల ద్వారా ప్రతి ఒక్క రైతులను, రైతు కూలలను, విద్యార్థులను, యువకులను, మేధావులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన బతుకులు మారుతాయి తప్ప వేరే బతుకులు మారాయని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. మనకందరూ తెలిసిన విషయమే, ఇక్కడ ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసినా కూడా దాన్ని పక్కదారిన పట్టించిన టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవన్నిటికీ పరిష్కారం టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని ఓడిస్తేనే ధరలు తగ్గుతాయి, పేద ప్రజలకు రెండు పూటల అన్నం తినగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ ధర్నాకు హాజరైన నా అక్కలకు, నా చెల్లెలకు, నా నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ సైనికులకు, నా బిడ్డలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నిరంతరం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి పేపర్లెస్ రిటైర్మైన ఉద్యోగస్తులను దగ్గర పెట్టుకుని ఇవాళ 10 సంవత్సరాలు రిటైర్ అయినా కూడా వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని అంతా దోచుకుంటుంది. ఒక్కసారి అర్థం చేసుకుని కళ్ళు తెరిచి మేకవన్న పుల్లంటి ఈ ప్రభుత్వాలను పెద్దదించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన ధరలకు నిరసనగా డీజిల్ ధర, పెట్రోల్ ధర, కరెంటు ధర, అదేవిధంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు జరిగినాయి. రోజు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డీజిల్ ధర, పెట్రోల్ ధర, గ్యాస్ ధర పెరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన తెలంగాణ బంగారు తెలంగాణ, ప్రజల తెలంగాణ అని చెప్పబడుతున్న ఈ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజిల్ ధర ఎంత పెరిగింది, పెట్రోల్ ధర ఎంత పెరిగింది, గ్యాస్ ధర ఎంత పెరిగింది, కరెంటు ధర ఎంత పెరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ బూర్జువా ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు, ఈరోజు ఈ ఫాసిస్టిక ప్రభుత్వాలు ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేసి ప్రజలను వాళ్ళను నిరుద్యోగులను చేసి ఈరోజు అడుగుతున్న మేము అధికారంలో ఉన్నాం.
మీకు పుచ్చమెత్తే తినాలని రీతిగా ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలంటే అది బీజేపీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నది. మరి మీరు అధికారంలో ఎందుకున్నారు? ఇన్ని మాట్లాడలేదు మీరు కేంద్రంతో. ఇన్నిసార్లు నీ అవసరాల కోసం మోడీ దగ్గరికే పోయి కలిసి వచ్చావు, మరి ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి ఎందుకు మాట్లాడలే? అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఐకేజీ ద్వారా కొనుగోలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంజంలో ఇవాళ ఒక బాధితుడు ఒక రోగి ఇలా ఎలుకలు గుట్టి చచ్చిపోతున్నాయంటే మీ ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు పార్టీలు దొంగాట దొంగ అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ధర్నాలు చేస్తున్నారంటే వరకు సిగ్గుచేటు అసలు ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. బంగారు తెలంగాణ చేస్తారన్న ఈ కేసీఆర్ 8 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. వైద్యం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఇలా కరోనా వస్తే ఆరోగ్యశ్రీ కలిపిన సంగతి మీకు అందరికి తెలిసిన విషయమే. మన ధనిక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో ఎంత మొత్తుకున్నా ఎన్ని కాంగ్రెస్లు ప్రతిపక్షాలు ఎన్నిసార్లు లొల్లి పెట్టినా కూడా ఇలా ఆరోగ్యశ్రీని ₹5 లక్షలు ఇస్తారన్నారు, ఇందరికి ఇవ్వలే. అదొక్కటే కాదు, ఈ ప్రభుత్వాన్ని సంవత్సరాల నుంచి పెట్టుకొని రాష్ట్రాన్ని ఈజీగా దోసుకునే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రత్యన్యాయం ఒకటే మార్గం. నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలను చేదమని చేసి ఈ పతృత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీని టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి. ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు రెండు పూటలు అన్నం తిన్నారని చెప్పబడుతూ ఇలా తప్పకుండా ఈ రెండు పార్టీలను గద్దె దించడం కోసం రానున్న ఎలక్షన్లో బుద్ధి చేయక తప్పదు. హుదురాబాద్లో మీరు ఎంతైతే డబ్బులు పెట్టినరో, ఎంతైతే మబ్బు పెట్టినరో, అదేవిధంగా ఇక్కడ కూడా రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రానున్న రోజుల్లో ప్రజల రాజ్యం 80% మరగదొక్కబడుతున్న ప్రజల దగ్గర రాజ్యాధికారం కట్టబెడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ